బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక బ్రహ్మసముద్రంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఇద్దరు యువకులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక రాత్రి దుక్కిదున్ని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాదంలో ఆ వల్లూరు స్వామి లక్ష్మీకాంత్ అనే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇక కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. త్రిలోక్. భాగ్యశ్రీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ముప్పాలకుంట గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ వ్యవసాయ పనులు ముగించుకొని ట్రాక్టర్ లో ఇంటికి వెళ్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తాబడిన పరిస్థితి ఉంది. దీనికి అంటే వర్షం, నిన్న సాయంత్రం వర్షం కురియడంతో రాత్రి వ్యవసాయ పనులకు వెళ్ళి వర్షం అడ్డంకితోనే పనులను అర్ధాంతరంగా ఆపేసి తిరుగుముఖం ఇంటికి ప్రయాణమైన సందర్భంలోనే ప్రమాదం సంభవించింది. రోడ్లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ఆ గోతుల నిండా వర్షపు నీరు నిండిపోయింది. దీంతో ఇది గమనించిన ఈ యువకులు ఎవరైతే ఉన్నూరు స్వామి లక్ష్మీకాంత్ ఉన్నారో వాళ్ళు ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నప్పుడు ఆ గోతిని గమనించకుండా ప్రమాదవశాత్తు దాంట్లో దిగడంతో ఒక్కసారిగా బోల్తాబడి పక్కనే ఉన్న పొలాల్లోకి ట్రాక్టర్ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ట్రాక్టర్ ఇద్దరు యువకుల మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. దీంతో ముప్పాలకుంట గ్రామంలో ఒకసారిగా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా విషాద ఛాయలనుకున్న పరిస్థితి ఉంది. అంటే చెట్టంతా కొడుకులు ప్రమాదంలో ఒకసారిగా మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యుల యొక్క రోదనలు మిన్నంటిపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అక్కడికి చేరుకుని మృతదేహాలను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా రాత్రి సంఘటన జరగడంతో ఒకసారిగా ఆ కుటుంబంలో ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ త్రిలోక్.